కోమటిరెడ్డి వెంకటరెడ్డి వ్యాఖ్యలతో బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ రహస్య ఎజెండా బయటపడిందని బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు అన్నారు రెండు పార్టీలు కలిసి రాష్ట్రంలో బీజేపీని అధికారంలోకి రాకుండా పనిచేస్తున్నారని ఆరోపించారు ఆ రెండు పార్టీల పరిపాలన చూసిన ప్రజలు వారి కుట్రలను తిప్పికొట్టే బీజేపీకి పట్టం కడతారని ధీమా వ్యక్తం చేశారు రాష్ట్రంలో స్పష్టమైన మెజారిటీతో అధికారంలోకి వస్తామంటున్న రామచంద్ర రావుతో మా బ్యూరో చీఫ్ శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్ కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేసిన తాజా వ్యాఖ్యలు రాజకీయంలో దుమారం రేపుతున్నాయి రాజకీయ రంగంలో చర్చనీయాంశంగా మరి ఈ రాష్ట్రంలో ఇదే అంశంపై మనతో మాట్లాడేందుకు మాజీ ఎమ్మెల్సీ బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి రామచంద్రరావు ఉన్నారు వారిని అడిగి తెలుసుకుందాం రామచంద్రరావు గారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి వ్యాఖ్యలను మీరు ఎట్లా చూస్తారు వ్యాఖ్యలను ఆశ్చర్యపోసిన అవసరం లేదు బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ కలిసినటువంటి విషయాన్ని వారు ఈరోజు స్పష్టంగా చేశారు కవిత గారి స్టేట్మెంట్ కూడా మొన్ననే వచ్చింది ఆమె కూడా అదే లాంగ్వేజ్ మాట్లాడింది నేమంటున్నా అంటే బీజేపీని ఓడించడమే ఈ పార్టీ లక్ష్యము అది ఎందుకు ఏంది తర్వాత సంగతి హంగ్ వస్తుందనే మాట రాష్ట్రంలో కానీ దేశంలో కానీ హంగ్ వచ్చే సమస్య లేదు ప్రజలు స్పష్టమైనటువంటి తీర్పు బీజేపీ పక్షాన్ని ఇస్తారు ఈరోజు పార్లమెంట్ ఎన్నిక ఎన్నికల్లో కూడా మూడు వందల పై సీట్లతో బీజేపీ గెలుస్తుంది తెలంగాణలో కూడా హంగ్ వచ్చే భయంతో ఈ ప్రభుత్వం మళ్ళీ వస్తుందేమో కాంగ్రెస్ ప్రభుత్వము బీఆర్ఎస్ ప్రభుత్వం కలిసి ఇంకా రాష్ట్రానికి రాష్ట్రం అని చెప్పేసి బీఆర్ఎస్ టీఆర్ఎస్ ఇద్దరిని అదే కాంగ్రెస్ పార్టీని ఓడించి బీజేపీని మంచి మెజార్టీతో గెలిపించి ఇక్కడ అధికారానికి అవకాశం ఇస్తుందని చెప్పి నేను భావిస్తున్నాను బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ కలవడం అనేది వాళ్లకు ఉన్నటువంటి ఒక ఏదైతే ప్రధాన శత్రువు ఏదైతే రాజకీయంగా బీజేపీ మాత్రమే కాబట్టి వాళ్ళిద్దరు కలిసేటటువంటి అవకాశం ఉంటుందని చెప్పేసి పదే పదే మేము చెప్తా ఉన్నాము రేవంత్ రెడ్డి గారు ఏదో ప్రజల చెవులో పూపెట్టడానికి పాదయాత్ర చేస్తున్నారు కానీ వాస్తవానికి బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ ఒకటే వాళ్ళు అంటే ఇటీవల పలు సందర్భాల్లో సీఎం కేసీఆర్ కూడా రాహుల్ గాంధీని కావచ్చు అదేవిధంగా నెహ్రూను అభినందించడం కూడా ఇందులో భాగంగానే చూడవచ్చు డెఫినెట్గా టీఆర్ఎస్ పార్టీ నాయకుడు కేసీఆర్ గారి వచ్చి డిఎన్ఏనే కాంగ్రెస్ డిఎన్ఏ వారు కాంగ్రెస్ పార్టీలో వచ్చి తర్వాత టీడీపీలో పోయి మళ్ళీ సోనియా గాంధీ గారికి వాళ్ళు కాలు కాలు మొక్కి ధన్యవాదాలు తెలిపి ఈ మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో విలీనం కావాలని ప్రయత్నం చేసి ఇవన్నీ కూడా వారి డిఎన్ఏ అదే కదా కాబట్టే పెద్ద ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు వీళ్ళంతా ఒకటే అందరు దేశాన్ని దోచుకోవడానికి వీళ్ళిద్దరు ఒకటే థ్యాంక్ యూ ఇది మొత్తం మీద ఆ రాష్ట్రంలో హంగు రాదు బీజేపీ ఖచ్చితంగా అధికారంలోకి వస్తుంది ప్రజలు బీఆర్ఎస్ అటు కాంగ్రెస్ పరిపాలనను చూసి వాళ్ళు పరిపాలనలో ముందు జరిగిన ఆ అవకతవకలను చూశారు కాబట్టి వారిని కట్టడి చేసేందుకు బీజేపీ వైపు ప్రజలు చూస్తున్నారు బీజేపీకి ప్రజలు పట్టం కడతారు హంగ్ వచ్చే అవకాశం లేదు ఈ గతంలో కూడా కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీ కలిసే ఉన్నాయి కేవలం నువ్వు కొట్టినట్టు చూడు నేను ఏడ్చినట్టు చేస్తా అనే ఒక సామెత ఒక నాటకీయ పరిణామంతో అవి ముందుకు సాగుతున్నాయి ఈరోజు ఆ ముసుగు తొలగింది ఇటీవల కవిత చెప్పింది అదే మాట తాజాగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి వ్యాఖ్యల్లో వ్యాఖ్యల్లో కూడా అదే భావం ఉంది కాబట్టి ఆయన వెనుక ఉద్దేశం కూడా అదే కాబట్టి మొత్తం మీద ఇవి మొదటి నుంచి బీజేపీ చెప్తున్నట్లుగానే బీఆర్ఎస్ కాంగ్రెస్ వేర్వేరు కాదు ఒకటే సీఎం కేసీఆర్ డిఎన్ఏనే కాంగ్రెస్ అని కూడా మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు గారు చెప్తున్న పరిస్థితి కెమెరా పర్సన్ మాధవ్తో శ్రీనివాస్ డివిజన్ హైదరాబాద్